Damn it. ఏంటిటా కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా రాజీనామా చేశారు. ప్లేనరీ సమావేశాల్లో ఆమె నేరుగా ప్రత్యక్షంగా తన ప్రసంగం చేసి సుదీర్ఘంగా స్పష్టంగా ప్రకటన చేశారు. అందులో తను రెండు పార్టీల గౌరవాధ్యక్షురాలుగా ఉండటం విమర్శలకు తావివ్వకూడదు, అక్కడ షర్మిలమ్మ ఒంటరిగా పోరాటం చేస్తూ ఉంది, అందువలన ఇక్కడ తన బిడ్డకు మీరు అధికారం ఇచ్చారు, మరి అక్కడ ఆ బిడ్డకు కూడా నేను మరి తల్లినే కనుక అక్కడ ఆమెకు సాయం చేయడానికి వెళ్తున్నాను అని చెప్పని స్పష్టంగా చెప్పింది. అయితే నాకు మధ్యాహ్నం ఒక వీరాభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నేను ట్రూ కలర్లో చూస్తే చిట్టుబాబు అని వచ్చింది. ఇతనొక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా చాలామంది చేశారు. చేసి మీకు బుద్ధి ఉందా లేదా, మీరు రాత్రి టీవీ ఫైవ్ డిబేట్లో విజయలక్ష్మి రాజీనామా చేస్తుందని మాట్లాడారు, ఆ సాంబశివరావుకు బుద్ధి లేదు, ఆ ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో ఒకటి తగిలిస్తాడు, అవి నిజమా కాదో తెలుసుకోవద్దా, అసలు కుటుంబ వ్యవహారం మీకెందుకు, ఓ ఇలా ట్రోలింగ్ మొదలుపెట్టారు నన్ను. ఒరే సన్నాసుల్లారా, జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ పంపించాడురా వాళ్ళ అమ్మగారికి నువ్వు రాజీనామా చెయ్యి అని, దాంతోపాటుగా ఫార్మాట్ ఎలా ఉండాలో ఆ ఫార్మాట్ ఒక కూడా పంపించాడు. ఆ విషయం మరి ఆ మీడియాలోకి తెలిసిపోయింది, దాని మీద చర్చించుకున్నామంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఏదో ఒకటి పుట్టిస్తాడు అని చెప్పి వాడు ఏదో ఒకటి వాగాడు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే గొర్రెల్లాగా పార్టీ కార్యకర్తలం అని చెప్పుకోవడం కాదు, నాయకుడి మనసులో ఏముందో కూడా తెలుసుకోలేని సన్నాసుల్లారా మమ్మల్ని ఎందుకురా ట్రోలింగ్ చేస్తారు. మరి ఇప్పుడు ఏమైంది, ఇందాక వాడు అంటాడు అదిగో ఇప్పుడే ఇద్దరు కలిసి వచ్చారు విజయవాడ ఎయిర్పోర్ట్లో, తల్లి కొడుకు ప్లేనరీకి వస్తుందామె, ఒరే ఆమె ప్రకటన చేయడానికి ఇలా వస్తుండొచ్చురా అంటే నేను వాడు వినడు, సరే వాళ్ళు ఎవరు వినరు గొర్రెలు వాళ్ళు, వాళ్ళ నాయకుడు మనస్తత్వం ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, అసలు వాళ్ళ పార్టీలో తాడేపల్లిలో ప్యాలెస్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. సరే వదిలేద్దాం వాళ్ళని. మొత్తానికి మరి ఆ లేఖ పంపించిన విషయం కూడా కార్యకర్తలకు తెలియని సన్నాసులు కొంతమంది ట్రోలింగ్ మధ్యాహ్నం నన్ను బాగా వేధించారు. అది వదిలేస్తే ఆమె రాజీనామా చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి లేఖ ఎందుకు పంపించాడు, నేరుగా ఆమెతో మాట్లాడచ్చు, లేకపోతే హైదరాబాద్ వెళ్ళి మాట్లాడచ్చు, మరి ఆమెను ఆహ్వానించి విజయవాడకి తాడేపల్లి ప్యాలెస్కి అక్కడ ఆమెకు విషయం చెప్పొచ్చు, కానీ లేఖ పంపించేంత దూరం ఉంది వాళ్ళ మధ్య అనేది మాత్రం స్పష్టంగా ఉంది. అయితే ఆమె చొరవ తీసుకొని లేఖ పంపించేస్తే అపార్థాలకు తావుంటుంది, ఇది నిజమైన లేఖ లేకపోతే జగన్మోహన్ రెడ్డి రాసుకున్నాడు అని కూడా అనుకుంటారని ఆమె కొంత పెద్దరికం తీసుకొని ఇడుపు రూపాయలో కలిసినప్పుడు జగన్తో పాటు కలిసి విజయవాడ వచ్చింది, ఆమె ప్రసంగించింది, అయిపోయింది. మరి షర్మిలమ్మ పార్టీ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇది కూడా అందరూ వైసీపీ కార్యకర్తలు ఆలోచించాలి. మరి జగన్ వదిలిన బాణాన్ని అని చెప్పని తిరిగింది కదా పాపం ఆవిడ, ఆవిడ కష్టానికి ప్రతిఫలం లభించిందా, మరి ఇచ్చాడా మీ నాయకుడు ఇవ్వలా, మరి ఆమె వేరే పార్టీ పెట్టుకుంది, ఆస్తుల పంపిణీ చేయలా, అధికారం పంపిణీ చేయలా, దాంతో ఆవిడ చేసేది లేక తన పోరాటం తను చేసుకుంటా ఉంది. తల్లిగా విజయలక్ష్మికి ఇద్దరు సమానమే కదా, మరి ఆమె ఏం చేస్తుంది, జగన్ అడుగుతుంది కదా ఖచ్చితంగా షర్మిలమ్మకి ఏదన్నా చేయరా అని, మరి తను చేయకపోతేనే కదా ఆమె తల్లి కూడా అలిగి షర్మిలమ్మ వైపు వెళ్ళింది. ఇది కనీసం మినిమం కామన్ సెన్స్. ఈ మినిమం కామన్ సెన్స్ కూడా లేని కార్యకర్తలు వాళ్ళు ఎట్లా పార్టీ కార్యకర్తలు, వాళ్ళు ఎట్లా వాళ్ళ నాయకుడు గురించి వాళ్ళకి ఏం తెలుసు,
గౌరవాధ్యక్షురాలి పదవికి విజయలక్ష్మి నేరుగా ఇట్లాంటి సన్నాసులందరికీ ఏ డౌటు లేకుండా ఉండటానికే పాపం ఆవిడ మరి మంగళగిరి కాజా దగ్గర జరుగుతున్న ప్లేనరీలో ఆవిడ నేరుగా ప్రసంగించింది. అయితే ఆ తర్వాత జగన్ విజయలక్ష్మి ప్రసంగాల తర్వాత భోజనాలకు వెళ్ళిన కార్యకర్తలు మొత్తం తొక్కిసలాడి గందరగోళం చేసి ఐస్ క్రీముల కోసం కొట్టుకొని పోలీసుల రంగ ప్రవేశం చేసి ఏదేదో జరిగింది. మరి అది నాకు ఫోన్ చేసి ట్రోలింగ్ చేస్తున్న కార్యకర్తలలో వాళ్ళు కూడా భాగమే, వాళ్ళకున్న క్రమశిక్షణ అది అన్నమాట. ఓకే తీసేద్దాం. ఇంతకీ విజయలక్ష్మి గారి రాజీనామా తర్వాత ఇంకా పార్టీలో ఏం మిగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు ఎవ్వరూ కూడా పార్టీలో కానీ అధికారం పంచుకునే దానిలో కానీ పదవుల్లో కానీ ఎక్కడ లేరు. మొన్న మంత్రివర్గ మార్పుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డికి పోయింది. ఆయన ఎంత గందరగోళం చేసినా తిరిగి మళ్ళీ ఇవ్వలేదు సరిగదా. ఆయన ఏది పిలిచి మాట్లాడి నచ్చజెప్పి పంపించారే తప్ప ఇక ఎవరు లేరు. ఒక సుబ్బారెడ్డి ఉన్నాడు టీటీడీ చైర్మన్గా, ఏదో కొంత ఏరియాకి ఇన్ఛార్జిగా కూడా. ఇక మరి సుబ్బారెడ్డి సంగతి ఏమవుతుందో మనం భవిష్యత్తులో చూద్దాం. మొత్తానికి విజయలక్ష్మి గారు మరి తన ఇద్దరు బిడ్డల మధ్య విభేదాలు ఉన్నాయని ఒప్పుకున్నారు. మరి ఆ విభేదాలు ఎందుకున్నాయి? ఖచ్చితంగా ఆస్తి పంపిణీలు అధికార పంపిణీల దగ్గరని అందరికీ తెలుసు. మరి తన సొంత చెల్లెలకే న్యాయం చేయలేని వాడు, తన సొంత చెల్లెలకి చిల్లిగావ కూడా ఇవ్వని వాడు మరి ఎలాంటి వాడు అంటే, ఖచ్చితంగా మనకు మహాభారతంలో సోదరులైన పాండవులకి సూది మనం ఓపినంత భూమి కూడా ఇవ్వను అన్నటువంటి సుయోధనుడికి ఈయనకి తేడా ఏముంటుంది? సో జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో మీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు తెలుసుకోవాలి. మనకు అనవసరం వాళ్ళ పార్టీ సంగతి. మేము పొలిటికల్ అనలిస్టుగా రాజకీయ విశ్లేషకులుగా జరుగుతున్న పరిణామాల మీద నిరంతరం మేము చర్చిస్తూనే ఉంటాం. మా చర్చలు మీకు నచ్చకపోతే వాస్తవం ఏంటో తెలుసుకొని మాతో మాట్లాడండి. విషయం ఏమిటో తెలియకుండా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఏంటో అర్థం కాకుండా అనేక రకాలుగా కార్యకర్తలు ఉండటం అనేది పార్టీకి మంచిది కాదు. మొత్తం మీద అమ్మ రాజీనామా సఫలమైపోయింది. ఇది ఈరోజు కుండబద్దలు.